నెహ్రూ గారి పుట్టినరోజు మనం బాలల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అదే రోజు మన పిల్లల భవిష్యత్తు గురించి, మన పిల్లల విద్య ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాల గురించి చక్కటి చర్చ అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ బయట ఉద్యోగాల మీద చర్చ జరగాలని ప్రతిరోజు కూడా బయట చెప్పినారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగాల మీద చర్చ జరగడం ఇష్టం లేదా? మీరు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా లేరా? ఎందుకు మీరు ఇంత మంచి చర్చ జరుగుతూ ఉంది బీజేపీ తరఫున? ఈరోజు ఈ అంశం ఈరోజు అడ్మిట్ అయింది, బీజేపీ పార్టీ కోటాలో అడ్మిట్ అయింది. లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, తర్వాత మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడాలి. ఇంకోటి దయచేసి ఒక్కటి ఆలోచన చేయండి, అసలు ఎజెండాలో లేని అంశము దానికి ప్రొటెస్ట్ ఉంటుందా? అసలు ఎజెండా లేదని అంశం ఉండి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోతే, రిప్లై రాకపోతే, సాటిస్ఫై కాకపోతే దానికి ప్రొటెస్ట్ ఉంటుంది. ఎజెండాలనే లేదు, అంశమే లేదు, దానికి ఒక మాట్లాడడానికి గౌరవం కొద్ది ప్రతిపక్ష నాయకుల గారి మీద ఉండే గౌరవంతో స్పీకర్ గారు మైక్ ఇచ్చారు, వారు మాట్లాడితే మేము అందరం విన్నాము. దాని మీద పెద్దలు శ్రీహరి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు, దానికి ప్రొటెస్ట్ ఉంటుందండి. ఎజెండాలో ఉంటే మీరు ప్రొటెస్ట్ ఉంటుంది, కానీ అసలు ఎప్పుడైనా మనకు బర్త్డేల మీద సభలో మాట్లాడిన సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా? ఏ రోజైనా సభలో మాట్లాడినమా? లేని దాన్ని కొత్తది తీసుకొచ్చి ఉద్యోగాల మీద ఇంత మంచి చర్చ జరుగుతుంది, బయట యువకులు మొత్తం కూడా చూస్తున్నారు మన వైపు. శాసనసభలో ఎవరేం మాట్లాడతారు? గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి, ఈ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, వాస్తవాలు ఏందో సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చర్చకు దయచేసి సహకరించండి. ఇంత ముఖ్యమైనటువంటి చర్చ మీద మీరు పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. లక్ష్మణ్ గారు, నిబంధనలు లేవు. అదే నిబంధనలు లేవు అధ్యక్ష, కానీ పరిస్థితి యొక్క విషయంలో విజ్ఞప్తి చేయటానికి స్పీకర్ గారిని పర్మిషన్ ఇవ్వనని, మీ అందరి యొక్క మీ అందరూ కూడా ఆమోదించమని రిక్వెస్ట్. ఒకవేళ వచ్చేటువంటి రోజుల్లో ఈ పని చేస్తామని చెప్పండి, అంతే. ఇప్పుడు ఏదో చేయలేదనేది కాదు, అంతే. ఒకవేళ ఈ బాధను మేము వ్యక్తపరుస్తూ బయటకు పోవాల్సి ఉంటుంది అంతవరకు. అధ్యక్ష, అధ్యక్ష ఒక నిమిషం, విక్రమార్క గారు మీరు కూర్చోండి ప్లీజ్.